మైసెల్ఫ్ ఐమ్ ఉపేంద్ర సింగ్ అండి, జనరల్ మేనేజర్ ఫర్ హోటల్ షెల్టన్ రాజమండ్రి. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ సపోర్టింగ్ అస్ అండి. బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్ అవర్ సీ ఫుడ్ ఫెస్టివల్ హ్యాస్ కమ్అట్ వెరీ వెల్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ యూ. అండ్ ఇప్పుడు యాక్చువల్గా సిజిలర్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తున్నామండి. ఈ సిజిలర్స్ ఫుడ్ ఫెస్టివల్ అనేది రేపు 7th నుంచి నెక్స్ట్ మంత్ 6th దాకా ప్లాన్ చేసామండి. 1 మంత్ పీరియడ్ ఇది. లంచ్ సెషన్లో, డిన్నర్ సెషన్లో, 2 సెషన్లో కూడా ఈ సిజిలర్స్ అనేది అందుబాటులో ఉంటుందండి. మా క్యూజన్స్ తందూరి నుంచి, చైనీస్ నుంచి, కాంటినెంటల్ నుంచి ఈ క్యూజన్స్ అనేది గెస్ట్కి అందుబాటులో పెట్టామండి. సో వీ వెల్కమ్ అవర్ ఎస్టీమ్ గెస్ట్ టు కమ్ అండ్ టేస్ట్ ద సిజిలర్స్ అండ్ లెట్ అస్ మేక్ ఇట్ ఎ గ్రాండ్ సక్సెస్ అండి. యాక్చువల్గా సిజిలర్స్ కోసం చెప్పాలంటే ఆ ఎన్సైక్లోపీడియా బిట్ లెంతీగానే ఉంటుందండి. జస్ట్ ఇన్ షార్ట్ మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఈ సిజిలర్స్ అనేది యాక్చువల్గా ఈ గ్లోబల్ ఫ్రాంచైజీ వెస్ట్ అండ్ రెస్టారెంట్ పేరు సిజిలర్ అండి. ఇది కల్విన్ సిటీ కాలిఫోర్నియాలో యుఎస్ఏలో ఫస్ట్ ఇది స్టార్ట్ చేశారండి. ఈ 1958లో డెల్ అండ్ హెలెన్ జాన్సన్ అనేవాళ్ళు దీన్ని 1958లో దీని ఫౌండర్స్ అండి. ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. దీన్ని ఈ సిజిలర్ ఫ్యామిలీ రెస్టారెంట్ అని పెట్టారు. సో ఇది ఇండియాకి ఎలా ఇన్వెంట్ అయిందంటే, ఫిరోజ్ ఇరానీ అనే అతను ఈ రెస్టారెంట్కి వెళ్ళి ఇన్స్పైర్ అయ్యి అమెరికన్ వర్షన్ ఆఫ్ జపనీస్ టపకాయ అనే సిజిలర్ని ఆయన దాంతో ఇంప్రెస్ అయ్యి ఈ రెస్టారెంట్ని బాంబేలో స్టార్ట్ చేశారండి. బాంబేలో ఎక్స్ఎల్ సిఆర్ అనే సినిమా పక్కన ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసి ఇలాగ మనకి ఈ డిష్ సిజిలర్ అనేది, సిజిలర్ అనే పేరు ఇంట్రడ్యూస్ అయ్యిందండి ఇండియాలో. దర్శిత్ అండి, థ్యాంక్స్ అలాట్.